హౌస్మేట్స్ అందరికీ సంబంధించిన చిన్నప్పటి ఫొటోస్ చూపించారు. చాలామంది ఎమోషన్ అవ్వడం జరిగింది. సో బిగ్ బాస్కి వచ్చి వాళ్ళు 40 డేస్ అయిపోతుంది. సో ఆ ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఎమోషన్ ద్వారా తమ యొక్క ఫీలింగ్స్ని బయటికి వ్యక్తపరచడం అనేది జరిగింది, తమ గురించి చెప్పడం జరిగింది. ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ చెప్పే స్టోరీలో, ఎమోషనల్ స్టోరీలో నాకు మనసుకు హత్తుకుంది అయితే కనుక మోనల్ అండ్ లాసియా, హర్యానా, హారిక అండ్ మెహబూబ్ వీళ్ళైతే నాకు నా మనసుకు హత్తుకున్నాయి నిజంగాను. వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ చెప్పారు నిజంగా చాలా బాధ అనిపించింది. సో అదేవిధంగా అభిజిత్, దివి, లాస్యా ఫిజికల్ టాస్క్స్కి పనికి రారా అంటే అది మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే ఒక మనిషిని చూసి జడ్జ్ చేసేసిన ఇది ఎవరికీ ఉండదు, ఎవరికీ లేదు కూడా. వాళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఆడతారా లేదనే తెలుస్తుంది. అంతేగాని మనం ముందుగా జడ్జ్ చేసేసే ఇది లేదనమాట. ఒక మనిషిని చూసిన వెంటనే జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మెంటలీ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు కానీ ఫిజికలీ స్ట్రాంగ్గా కాదా అని చెప్పేసి కాదు అని చెప్పేసి మనం ముందనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆడితే తెలుస్తుంది కదా. సో ఖచ్చితంగా ఆడగలరు, ఆడతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చి ఆడకపోతే అప్పుడు మనం అనుకున్న పర్లేదు కానీ అవకాశం అనేది మనం ఇవ్వకుండా లేదు వాళ్ళు ఆడలేరు అని చెప్పేసి మనం అనుకుంటే అది పెద్ద యూజ్ ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఆడగలరనే నమ్మకం అయితే నాకుంది. అభిజిత్, లాస్యా, దేవి ఫిజికల్ టాస్క్ పనికిరారా అంటే అసలు వాళ్ళు పనికిరారని ఎలా చెప్తాము? ఏ టాస్క్ చేయలేదని చెప్తాము? వాళ్ళు ఏ టాస్క్ ఇచ్చినా 100% పర్ఫామ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫిజికల్ టాస్క్ అయినా మైండ్ గేమ్ అయినా ఏదైనా బాగానే ఆడుతున్నారు. స్పెషల్లీ అభిజిత్కి చెప్పాలంటే తను ఒక గొడవలకు దానికి దీనికి దూరంగా ఉందామంటాడే కానీ ఫిజికల్ టాస్క్లకు దూరం ఉండాలి, దానికి దూరం ఉండాలి అనేటటువంటిది అభిజిత్ దగ్గర లేదు. ఈజ్ వెరీ సెన్సిటివ్ అండ్ తను ఆడే గేమ్ ఎలా ఉంటుందంటే స్మార్ట్గా ఆడతాడు. తను ఎవరిని నొప్పించడు, తను తానవ్వక ఎవరిని నొప్పించాక గేమ్ ఆడుతున్నాడు అంతే తప్ప ఏదో ఫిజికల్ టాస్క్లోకి వెళ్ళి అన్ని గుద్దేసుకొని బల్లలకు గుద్ది నాకు బాగా బుసలు కొట్టినట్లు బుసలు కొట్టే టైప్ అయితే అభిజిత్ కాదు. అండ్ లాస్ట్ అండ్ ఆ దివి కూడా అంతే. దివి కూడా కైన్స్ టాస్క్లో అది ఇది కింద పడ్డది దివి కాబట్టి కొంచెం అలా ప్రాబ్లం అవుతుందని చెప్పింది తప్ప ఇంకేం లేదు. లాస్యా కూడా అన్ని పాపం తను చేసే కాడికి అన్ని టాస్క్లకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, తను 100% ఇవ్వగలుగుతుంది. సో అసలు ఈ డౌట్ మీకు ఎలా వచ్చిందో కానీ 100% వాళ్ళు ఫిజికల్ టాస్క్ అయినా ఏదైనా 100% ఇస్తున్నారు. దాంట్లో నో డౌట్, ఫిజికల్ టాస్క్ ఇచ్చినా కూడా వాళ్ళు 100% ఇస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ ఫోటో చూపించి చెప్పినటువంటి దాంట్లో ఎమోషనల్గా ఎవరు ఎమోషనల్స్ వాళ్ళు ఉన్నాయి, వాళ్ళే ఉంటాయి కాబట్టి ఎవరి ఎమోషనల్ బాగా వచ్చి అందరివి బాగానే అంటే వాళ్ళు నిజాలు చెప్పారు కాబట్టి దాంట్లో ఎవరికి బాగా ఒక స్టోరీ చెప్తే ఏదైనా బాగుందంటాం కానీ ఒక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి చెప్పారు కాబట్టి అందరి ఎమోషనల్స్ బాగానే ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫిజికల్ టాస్క్ విషయానికి వస్తే ఇది అభిజిత్ కానీ లాస్యా కానీ దివి కానీ అనడం కరెక్ట్ కాదు, వాళ్ళు 100% ఇస్తున్నారు, దాంట్లో నో డౌట్. అభిజిత్, లాస్యా, దివి ఫిజికల్ టాస్క్ బిగ్ బాస్ ఇవ్వడమే లేదు. బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ఎందుకు చేయడం? ఖచ్చితంగా చేస్తారు. అభిజిత్ మన బీబీ హోటల్స్ మైబీ బిచ్చిన టాస్క్ చేసినారు కదా, అంత బాగా చేసినప్పుడు ఎందుకు? వాళ్ళ మెయిన్ కారణం బిగ్ బాస్ ఫస్ట్ అభిజిత్కి స్క్రీన్ ప్లేస్ ఇవ్వడం లేదు, ఇది పక్కా. కానీ అభిజిత్ విన్నర్ అవుతాడు, ఇది కరెక్ట్. బిగ్ బాస్లో మనసుని కదిలించే సన్నివేశం మీ లైఫ్లో గురించి చెప్పమంటే అందరూ ఏది అన్నీ వాళ్ళ కష్టాలు అన్నీ అవి చెప్తున్నారు. అంటే మనసుని కదిలించడం అంటే ఓన్లీ కష్టాల వల్లే మనసులు కదులుతాయా ఏంటి? మంచి విషయాలు ఉండవా? వాళ్ళకి మంచి చేసిన విషయాలు కానీ వాళ్ళకి చెప్పే మంచి కానీ వాళ్ళు ఎవరికన్నా చేస్తే మంచి కానీ అవి కూడా చెప్పాలి. అంటే ఫ్యామిలీ గురించి బ్రీఫ్గా వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చింది చెప్పడం ఓకే, సరే అందరూ ఏడిచారు ఓకే బాగానే ఉంది, అందరికీ కష్టాలే. మనసుని కదిలించడం అంటూ ఏమీ లేదు, అన్నీ మనసుని కదిలించాయి. ఒకటి పర్టికులర్గా ఏం లేదు కదిలించింది, అందరూ ఒకటే పేర్లలో ఒకటే బాధలు చెప్పారు కాబట్టి అవన్నీ మనసుని కదిలించాయి. తెలిసి అవి కూడా ఫిజికల్ టాస్క్ బ్రహ్మాండంగా ఆడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే అతను వెయిట్ లిఫ్ట్ పట్టుకొని కాయిన్స్ టాస్క్లో వెయిట్ లిఫ్ట్ దాదాపు 50 చేశాడు కింద కూర్చొని రావటం, 50 or 100 చేశాడు. ఐ థింక్ ఈజ్ ఆల్సో యంగ్స్టర్ బట్ అవకాశం అనేది రావాలి. వీళ్ళలాగా కండలు తిరిగి ఉండకపోవచ్చు కానీ నేను జిమ్ బాడీ కండలు తిరిగినట్టు కాకపోయినా ఫిజికల్గా హీస్ ఫిట్,
దివి కూడా ఫిట్ గానే ఉంటది చేసది. లాస్య ఫిజికల్ టాస్క్లు అంతగా ఆడలేకపోవచ్చు, ఫిజిక్స్ చూస్తూ ఉంటే అంతలా ఆడకపోవచ్చు, అందరూ అన్నీ ఆడాలని లేదు. మరి అట్లయితే అంతకుముందు సెషన్లో కూడా ఆమె సింగర్ ఉంది కదా, రన్నర్అప్ వచ్చింది, ఆమె కూడా అంతగా ఫిజికల్ టాస్క్లు ఏమంత ఆడేది కాదు కదా. అందరూ ఫిజికల్ టాస్క్లు ఆడాలని ఏం లేదు, పర్వాలేదు. లాస్య ఆమె తెలివితేటలతో మేనేజ్ చేస్తుంది. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.